इधर देखिए ना बेटा ना किन्नी के फर्स्टली आई वुड लाइक टू थैंक आवर स्पोर्ट्स मिनिस्टर श्रीनिवास गौड़ सर एंड सिन्हा ना తలుగుతుంది చైర్మన్ గారు అండ్ చంపు సర్ అండ్ అందరికి ఈ రోజు హూఎవర్ హస్ కమ్ అండ్ వెల్కమ్ మీ ఐ వాస్ వెరీ హ్యాపీ ద వే ఎవరీవన్ వెల్కమ్ మీ తలుగుతుంది సిన్హా ना తలుగుతుంది లైక్ టు థాంక్ సీఎం కేసీఆర్ గారు కవిత మేడం అండ్ కేటీఆర్ సర్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ వెరీ సపోర్టివ్ బికాజ్ ఆఫ్ దేర్ సపోర్ట్ ఓన్లీ నేను ఈ రోజు 2 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాను సో ఇది నా సెకండ్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను భారతదేశం కోసం అండ్ తెలంగాణ కోసం ఫర్ విన్నింగ్ ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ నేను ఒలింపిక్స్ లో కూడా గోల్ సాధించాలని కోరుకుంటున్నాను థాంక్యూ అండ్ ఇంతకుముందు గోల్డ్ మెడల్ సాధించడానికి ఇప్పుడు ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ సొంత గడ్డ మీద భారతదేశంలో గోల్డ్ మెడల్ సాధించాలి ఇది ఎలా ఉంది ఇది ఫస్ట్ టైం ఇండియా లైక్ ఇది నా ఫస్ట్ టైం వేర్ ఇండియా ఇస్ హోస్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను ఈ కాంపిటీషన్ లో అండ్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ బీయింగ్ ఎ పోస్టర్ గర్ల్ స్టిల్ ఐ మేనేజ్ టు విన్ గోల్డ్ మెడల్ ఫర్ మై కంట్రీ ఐ యామ్ రియలీ హ్యాపీ తెలంగాణ ముద్దుబిడ్డ మా నిఖత్ జరీన్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎదిగి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టినటువంటి మా నిఖత్ ప్రపంచ స్థాయిలో ఇంకా మంచి గుర్తింపు రావాలని ప్రపంచ స్థాయిలో ఛాంపియన్ కావాలని ముఖ్యమంత్రి గారి తపనతో సహకారంతో అంచెలంచెలుగా ఈరోజు మూడు సార్లు కూడా ప్రపంచ స్థాయిలో ఛాంపియన్షిప్ కొట్టి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో అంతకుముందు ఇస్తాంబుల్లో అంతకుముందు టర్కీలో ప్రతి దగ్గర మా నిఖత్ ఎక్కడ అడుగు పెట్టిన అత్యత్తులను ప్రత్యర్థులను ఓడించి తెలంగాణ ఖ్యాతినే కాదు ప్రపంచంలోనే దేశం భారతదేశం యొక్క ప్రతిష్టను గొప్ప తెచ్చినటువంటి మా నిఖత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి క్రీడా పాలసీని తీసుకొచ్చి అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో అనేక అకాడమీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేటి మా నిఖత్కు ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేసి ఒలింపియన్ కావచ్చు ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ పుట్టినిల్లుగా తెలంగాణ చేయాలి ఎంతోమంది బాక్సర్స్ను తయారు చేసే శక్తి సామర్థ్యము మా నిఖత్ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు డిఎస్పి ఉద్యోగం ఇస్తారని ప్రకటించారు తొందరలో అవుతుంది మరి అన్ని రకాలుగా ఈ దేశంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటిది తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మా నిఖత్ జరిని కూడా ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా అండముంటూ ధైర్యాన్ని ఇచ్చినందుకు మూడవసారి కూడా ప్రపంచ స్థాయి రికార్డును బద్దలు కొట్టి ఆమెను కైవసం చేసుకొని ఈరోజు తెలంగాణ గడ్డపైన ఈరోజు పెట్టడం జరిగింది త్వరలోనే ఇలాంటి క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి క్రీడా పాలసీని కూడా తొందరలోనే ఆమోదం తెలుపుకుంటాం మా నిఖత్కు ఆమె కోరినన్ని సహాయం చేసి ఆమెకు అండగా నిలబడి ఆమె లాంటి క్రీడాకారులను ఇంకా ఎంతోమంది బాక్సర్స్ను తయారు చేయడానికి ఆమె ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్తులో ఖచ్చితంగా ఒలింపియన్లో కూడా ఆమె సాధిస్తారని విశ్వాసం మాకుంది భవిష్యత్ తరానికి దేశానికి ఎంతోమందిని బాక్సర్స్ని తయారు చేసే శక్తి ఆమెకు ఉంది కనుక ఆమెను అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం గతంలో కూడా నిజామాబాద్లో అప్పుడు ఎంపీగా కవితమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఆమెను ప్రోత్సహించి నువ్వు ముందుకెళ్ళు నిన్న అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కేటీఆర్ గారు తర్వాత కేసీఆర్ గారు మా స్పోర్ట్స్ చాట్ డిపార్ట్మెంటు అన్నీ కూడా ఈరోజు ఆమెకు అండగా నిలబడ్డది ఈరోజు మా చైర్మన్ గారు అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషను
బాక్సర్స్ అసోసియేషన్ తెలంగాణ ఉంటే ప్రతి బిడ్డ కూడా ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం కష్టపడితే ఈ రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు ఎంత గొప్ప పేరు తీయగలుగుతామని ఆదర్శంగా నిలిచినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా మా ప్రభుత్వం తరపున ఈ రోజు ఆమెకు స్వాగతం పలుకుతూ త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఇంకా బాక్సింగ్ సంబంధించినటువంటి ఏమేం చేయాలి ఆమెతో చర్చించి అన్ని రకాలుగా ఆమెకు ఆదుకుంటామని చెప్పని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై శ్రీ.